అసలు కాలుష్యం వల్ల ఒక ఎకరం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అంటే మీ సార్ నిజంగానే బాధ అనిపిస్తుంది. చంద్రశేఖర్ రావు వచ్చినప్పుడు 2014 2023 వరకు ఇదే టైంలో నరేంద్ర మోదీ వచ్చారు. దేశంలో జాతీయ హోదా ఇచ్చిన 16 నీటి ప్రాజెక్టులు ఉంటాయి, పక్కనే పోలవరం ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఇంతవరకు 25% కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా, ఇది 100% అయింది. అయినా కూడా కావాలని కామెంట్ చేస్తున్నారు, జస్ట్ ఓట్ల కోసం రామనుకుంటా. కేసీఆర్ మీద అక్కసు మీద అన్ని చెప్తున్నా, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వలన, కేసీఆర్ గారు కోపం వల్ల, వ్యక్తిగతమైనటువంటి కోపం వల్ల కేసీఆర్ గారు ఏ పని చేసినా దాన్ని వ్యతిరేకించే స్థితికి వచ్చారు. తొలి నాలలో కాకతీయ మిషన్ కు మేము తట్టలు మోపించాం, మేము అందరం ఉన్నాం కాబట్టి, వెంట ఉన్నాం కాబట్టి. ఆ రోజు జేఏసీ లో తట్టలు మోపించి మొత్తంగా కూడా కాకతీయ మిషన్ అనేటువంటిది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పినాం. ఆ తర్వాత కాళేశ్వరం, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతంలో మన ప్రాజెక్టులు కట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ ఆంధ్రకు తరలించకపోయి అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు, మన నోట్ల మట్టి కొడుతున్నారని కదా మనం జేఏసీలో ఎన్నిసార్లు ఉపాధ్యాయులు గ్రామాలకు పోయి గ్రామాల్లో నీళ్ళు వస్తే మీరు వ్యతిరేకిస్తే ఎట్లా? ఇప్పుడు అందుకే జేఏసీ ప్రజాబలం కోల్పోయింది ఎక్కడ. ఇప్పుడు కోదండరామ్ గారు నిజంగానే ప్రజలకు అనుగుణంగా ఆయన సరైనటువంటి రీతిలో స్పందించి మాట్లాడి ఉంటే ఆయన పార్టీ ఇట్లా ఉండేది కాదు, ప్రజాదరణ ఉండేది. కానీ ఇండిపెండెంట్ కంటే తక్కువ వస్తుంది ఆ పార్టీకి. ఇప్పుడు రాజకీయం, ఆయన ఎంతసేపు కోదండరామ్ గారు ఆలోచించేది ఏంటంటే ఆయన ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తన రాజకీయాల మార్పును ఆయన ఆహ్వానిస్తలేడు. ఇప్పుడు రోజు పల్లెలు మారినాయి, ఇప్పుడు మన గ్రామంలో భూస్వాములు లేరు, పాత విధానం భూస్వామ్యం నశించాలని మన గోడ మీద రాస్తే ఎవడన్నా నవ్వుతారు. అప్పుడు ఉండే సామాజిక సందర్భానికి అనుగుణంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది, దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది, ప్రభుత్వాలు అన్ని కూడా గ్రామాలకు వచ్చి యువకులందరినీ నెత్తుకపోయి ఎంతో చేసి గ్రామాలలో రక్త పేర్లు వారిని పాడినప్పుడు మనం మాటలు మాట్లాడాం. ఇప్పుడు గ్రామంలో రెండు పంటలు వేసుకొని రెండు పూటలు తిని రైతు బంధు వచ్చుడో లేకుంటే నీళ్ళు వచ్చుడో కరెంట్ వచ్చుడో ఇవన్నిటి వల్ల ప్రజలందరూ కూడా ఒక రెండు పూటల తినడానికి సుఖంగా నిద్రపోవడానికి తెలంగాణ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఏం చెప్తున్నంటే 2014 వరకు మేము చూసినటువంటి తెలంగాణ, ఏ తెలంగాణలో పల్లెలకు పోయినా ఒక 4 గంటలు సరిగ్గా నిద్రపోకపోదు. ఊర్లో జీబ్ వచ్చిందంటే సగం మంది పోయి గుట్టలలో పడదురు, సగం మంది పోయి చెట్లలో పడదురు, పోలీస్ వచ్చిందంటేనే ఎవడు వస్తున్నట్టు ఫీలింగ్ అనేటువంటిది కలిగి గ్రామాలలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు అతరకుతరం అయిపోయినాయి. ఇంట్లో అన్నం పెట్టిందని కొంతమందిని చంపుడు, తొక్కిచ్చిందని కొంతమందిని చంపుడు, ఇల్లు ఇచ్చిందని కొంతమందిని చంపుడు. ఈ సంపుడు విడిచిపెట్టి అందరి మీద అడ్డమైన కేసులు పెట్టి డబ్బులు తీసుకొని ఒకవేళ డబ్బులు ఇచ్చినోనేమో కేసులలో పెట్టకపోవడం, పైసలు ఇయ్యను నక్సలైట్ గా చిత్రీకరించేటువంటి ఎవరు, అందరు నక్సలైట్ అయితే భారతదేశం ఇట్టు ఉంటుందా? వేల మందిని నక్సలైట్లు గా చిత్రీకరించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో మన కళ్ళారా చూసుకున్నాం. 2014 తర్వాత గ్రామాల్లో ఒక పరిస్థితి వచ్చింది, చాలా మార్పు వచ్చింది గ్రామాలలో. ఇవాళ పని చేసుకోవడానికి ఎవరైనా పని చేసుకోవడానంటే ఒక 1000 రూపాయలు ఈజీగా గ్రామంలో సంపాదించుకునేటువంటి అవకాశం వచ్చింది, ఓ ఎకరం భూమి ఉంటే దునుకునే అవకాశం వచ్చింది, అవసరమైతే ప్రభుత్వం నుండి 10,000 వచ్చింది, అలా ఆరోగ్యం దొరుకుతుంది, బల్లెల రెసిడెన్షియల్ స్కూళ్ళు పాఠశాలలు ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం రక్షించాలంటే ఎవరైనా గ్రామాలలో ఊరుకుంటారా? విధానాల మీద ఎవరైనా ఒక రాజకీయ పార్టీగా మీరు మాట్లాడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టే రెబ్బుల కొడతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ ప్రభుత్వాలు వస్తే మాట్లాడమనండి, రేపు మ్యానుఫ్యాక్చర్ పెట్టమనండి, కాళేశ్వరం కూలగొడతాం, మొత్తం కాళేశ్వరం కూలగొట్టి మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాం చెప్పనండి.